రాజు గారు ఎన్ని రోజులు పోతాడు దీనికన్నా. హలో రాజు. హలో చెప్పురా. ఎక్కడున్నారా? మా మామయ్య ఇంటికా ఉన్నారా. ఎప్పుడవుతావురా? అరే వస్తారా. సరే సరే చెప్పురా మరి. ఓకే రా. అటు వస్తాను రావుతురా. వాడు మా అబ్బాయి కూడా. సింగపూర్ కావాలన్నా అన్నా సింగపూర్ కి ఎంతనే 50 రూపాయలు తమ్ముడు. కొడుకో కొడుకో 50 అంటే సింగపూర్ కి 50 వేంచి నేను అక్కడ 20 అమ్మతోడు ఏమైతే అన్న ఏమైంది ఆటో ఆగిందిగా? అరే ఏమో అయినట్టుంది కదా. ఈ ఆటో ఖరాబ్ అయింది. నా దగ్గర కూడా పైసలు లేవు. నేను తమ్ముడు ఒక నిమిషం ఎట్రా అన్న. ఏంటిది తమ్ముడు ఒకసారి ఇది పట్టుకో అన్న. ఏమైంది మధ్యలో ఆటో ఆపిను? ఫిల్టర్ ఖరాబ్ అయినట్టున్నది తమ్ముడు. అన్న ఏం చేయ బేటగం చెయ్యి. 5 నిమిషాలు అలా అయిపోతుంది తమ్ముడు. అటగం చెయ్యి. ఇటు తమ్ముడు నువ్వేం చేస్తుంటావు? నేను యూట్యూబ్ లో వీడియోలు పెడతా. ఏం వీడియోలు పెడతా అంటున్నాడు? ఏం వీడియోలో ఏమో అలా నువ్వు అనుకునే వీడియోస్ కాదు, షార్ట్ ఫిల్మ్స్ పెడతాం. అన్నోళ్ళ పేరేం పేరు తమ్ముడు? అన్న గూగుల్ బాయ్స్. తమ్ముడు గూగుల్ అంటేదేనా అన్న? తినే గూగుల్ కాదు గూగుల్ బాయ్స్ అన్న. అన్న ఫోన్ అవుతాను అక్కడ ఆటో చేస్తా. ఇక్కడ ఆటో ఆగింది. ఏమో అంటాను పైసలు లేవని చెప్తే సంకలేష్ వస్తున్నాడు. ఎంత సేపు చేస్తాడు అన్న? ఎంత సేపు పెట్టగం చెయ్యి. పోదాం అయిపోతాం తమ్ముడు వెళ్దాం. అన్నట్టు పోనీ ఎటెత్తాన తమ్ముడు బండి దొబ్బాలే. తమ్ముడు ఏమైంది అన్న? సింగపూర్ దిక్కుని ఇటువంటి పోని తను సింగపూర్ పోని నేటే వెళ్తా మరి. నేను ఎటు పోవాలి దించుకో ఇంకా 40 ఎక్కువ మంచి. నేను శ్రీరాంపూర్ కి వెళ్తా మరి. అన్న గీనే దించ ఇక్కడ దగ్గర నేను ఇంకో 10 ఎక్స్ట్రా పోయినా మంచిది. సరే సరే మరి దించేస్తాలే. అన్న ఎంతనే? 50 రూపాయలు తమ్ముడు. ఇంతమంది చెప్పిన తమ్ముడు 20 ఇస్తున్నావేంటి? అంటే ఉన్నాయన్న అట్లట్టు ఉండదు తమ్ముడు. తమ్ముడు 20 ఇస్తున్నావేంటి? ఇంకా 30 రూపాయలు 20 ఉన్నాయి. ఇంకా 10 రూపాయలు ఎక్కువ ఇస్తాను తమ్ముడు. నువ్వు 20 నువ్వు తీసుకో, నాకు 50 రూపాయలు ఇచ్చాయి. నాకు ఇంతే ఉన్నాయి తీసుకోరా. లేదు అవసరం లేదు. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నాకు మాత్రం 50 రూపాయలు ఇచ్చాయి. లేదు తీసుకోను అవసరం లేదు. అన్న 20 తీసుకో, మళ్ళీ ఎప్పుడన్నా కలిసినప్పుడు 30 ఇస్తానే. నీ నెంబర్ కూడా ఎంతలా అయింది? ఈ వర్ష బిల్ల బాగానే అయితే సంకలేసి వస్తా. బక్కోడా అక్రాలు లేదు నా పైసలు కూడా అన్న. నగరాలు ఇక్కడ బాగానే అంటాను. ఒక్క నిమిషం నీ పైసలు నీకు తీసి ఇస్తావు. తమ్ముడు ఇటేరా ఇక్కడ మాట్లాడు. నేను మాట్లాడతా అన్న. హలో సంజయ్ గా, సగ్గి మూలకాడికి రావారా? 50 రూపాయలు పట్టుకోండి. మంచాడు సరే సరే సంజయ్ గారు హ్యాండ్ ఇచ్చిండు. ఇవాళ ఆటో అందాక నేను బాగానే బిల్డప్ చేసిన, నిన్న దాన్ని తట్టే ఉన్నాడు. నితిన్ గారు కనుక్కోండి. హలో నితిన్. సో మనం మూలకాడికి టక్కన ఒక 50 రూపాయలు పట్టుకోండి టక్కన ఫాస్ట్. సరే సరే అన్న. ఓ 2 నిమిషాలు మా వాడు వస్తాడు. ఎంతసేపు తమ్ముడు? మీ వాడు ఇంకా వస్తలేడు. వస్తాను చూడవు. Yeah.
ఏమైందిరా పైసలు ఆయన ఎటువరా ఎటువడు కాదురా పైసలేరా నేను రాని ఇప్పుడు మా అమ్మ పిలిచింది పోవాలే పైసలు ఇరా టక్కన పోదాం పైసా నేను ఎట్రాను మా అమ్మ తిడుతుంది డబ్బులు ఇరా వెళ్ళిపోతాడు ఏం చేసినా ఏమన్నా పైసలు ఇరా ఫస్ట్ 50 రూపాయలు రా 50 రూపాయలు ఇస్తేనే పోతారా ఎటు పోడు నేను రాను ఎట్లా నేను ఓహో ఇది చెవుతాడు మిషన్ పెట్టుకో మిషన్ మిషన్ పిచ్చు మరి గాదానికి ఏమో అరుగుతావు ఏంటి నాన్న నీ కూడా నాకు 50 రూపాయలు ఇవ్వాలి ఎటో నేను రాను పెట్టుకున్నా ఏంటిది 50 రూపాయలు 50 రూపాయలు మరి ఇవ్వ బాగా చెప్తుందని చెప్తేనే లేడు తీసుకోదానికి 50 రూపాయలు పిచ్చండి మరి అప్పటి నుంచి చెప్పని చెప్తలేవు అరే 50 రూపాయలు ఇవరి దాకా సింగపూర్ కి 20 మరి 50 రూపాయలు కూడా రండి గింత లేట్ అవుతుంది సంజయ్ గారికి ఫోన్ చేయి సంజయ్ గారికా చేస్తాను అవు హలో ఎక్కడరా తొందరరా ఇక్కడికి రా మా ఇంటికి రా సరే సరే వాటర్ బాటిల్ ఇంకొచ్చి పెద్ద గ్లాస్ అయితే బాగా తెచ్చాను తక్కువ లెక్క లేదు అవుతుంది పోతే కదా లేట్ అవుతుంది ఫస్ట్ అయితే పోయి సగం పోయి చాలు 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 నీళ్ళ కూడా బాగా కలిపిండు చెవుడు మిషన్ తీసింది ఇలా ఆటో కూడా పరిచయం చేసిండ చెవుడు ఏమైందిరా సరిపోలేదా ఇంకోటి తెప్పిస్తా మనోడే ఈ చెవుతో దగ్గర రూపాయి ఉండేది వీడు తెచ్చాడు కాదు మన నమ్మాలి నేను ఒక తెప్పించండి తెప్పిస్తా అంటాడు రే మన అబ్బాయి చెబుతాడని వీళ్ళిద్దరు చూడాలి సంజయ్గా ఫోన్ చేసినావు మళ్ళా దండ్ర మా దోస్తు నువ్వని ఆడు మనం మిస్టర్ రా నువ్వు ఒకరా
అమ్మ చూతి ఈ ప్రాప్యతది ఎందుకంటే